మీ యాజమాన్యం మీరు మామూలుగా ఏం కవర్ చేయకుండా రోడ్ల మీద చూస్తాడు మిమ్మల్ని ఏమంటారా? ఇవన్నీ రాజకీయాలు కాదు కదా, ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణం. ఇదేమి ఫస్ట్ టైం కాదు, ఇదేమి లాస్ట్ టైం కాదు. చంద్రబాబు నాయుడు గారు రోజు చెబుతున్నాడు బయటికి లాక్ వచ్చి కొడతా, బట్టలు కూడా తీసుకొడతా, డ్రాయర్ వేసి కొడతా, డ్రాయర్ లేకుండా కొడతా, ఇవన్నీ ఆయన పెద్ద పెద్ద బహిరంగ సభల్లోనే ఉపన్యాసం చెబుతున్నాడు. అట్లాగే ఆయన చూసి ఎవడన్నా టెంప్ట్ అయ్యి బట్టలు తీసుకొడతాం, డ్రాయర్ లేసి కొడతాం, డ్రాయర్లు తీసుకొడతాం, ఇంట్లోకి వెళ్ళి కొడతాం, ఇవన్నీ నేర్చుకుంటారు. 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో కొంతమంది ఆదర్శంగా తీసుకుంటారు కదా. ఎవడో తీసుకుని ఉంటాడు, ఇల్లు ఉంటాడు, డ్రాయర్ వేసుకున్నా డ్రాయర్ లేకుండా ఉన్నది, ఆయన అడగాలి అన్నట్టు నేనేం చెప్తాను. మీ యాజమాన్యం మీరు మామూలుగా ఏం కవర్ చేయకుండా రోడ్లు ఎమ్మటి చెప్తాను మిమ్మల్ని ఏమంటారా? ఇవన్నీ రాజకీయాలు కాదు కదా, ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణం. ఇదేమి ఫస్ట్ టైం కాదు, ఇదేమి లాస్ట్ టైం కాదు. చంద్రబాబు నాయుడు గారు రోజు చెబుతున్నాడు బయటికి లాక్ వచ్చి కొడతా, బట్టలు కూడా తీసుకొడతా, డ్రాయర్ వేసి కొడతా, డ్రాయర్ లేకుండా కొడతా, ఇవన్నీ ఆయన పెద్ద పెద్ద బహిరంగ సభల్లోనే ఉపన్యాసం చెబుతున్నాడు. అట్లాగే ఆయన చూసి ఎవడన్నా టెంప్ట్ అయ్యి బట్టలు తీసుకొడతాం, డ్రాయర్ లేసి కొడతాం, డ్రాయర్లు తీసుకొడతాం, ఇంట్లోకి వెళ్ళి కొడతాం, ఇవన్నీ నేర్చుకుంటారు. 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో కొంతమంది ఆదర్శంగా తీసుకుంటారు కదా. ఎవడో తీసుకుని ఉంటాడు, ఇల్లు ఉంటాడు, డ్రాయర్ వేసుకున్నా డ్రాయర్ లేకుండా ఉన్నది, ఆయన అడగాలి అన్నట్టు నేనేం చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.